హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము కట్ చేయబోయే బ్లౌజు 30 సైజ్ అండి. లాస్ట్ వీడియోలో మనము 28 సైజు కట్ చేసాము, అది నేర్చుకున్నాము. ఇప్పుడు 30 సైజ్ అండి. చెస్ట్ లూజ్ అయితే 30 సైజ్ ఉన్నవాళ్ళు ఇలా కుట్టుకుంటే మీకు కరెక్ట్గా బ్లౌజ్ సెట్ అవుతుంది. పొడవు ఒకటి మనము మన హైట్ని బట్టి పెంచుకోవాలండి. ఇదైతే నేను అందాసుగా 12 ఇంచులు పెడుతున్నాను. మీరైతే చెస్ట్ లూజ్ చూసుకొని కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోవచ్చు. ఒక పొడవు అయితే మీరు పెంచుకోవాలండి. పొడవు ఎంతో మనము కొంచెం హైట్ ఉండే వాళ్ళకి ఇది 5 అడుగులు ఉండే వాళ్ళకైతే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ ఉండేవాళ్ళు 13, 14 కూడా పెట్టుకోవచ్చు. షోల్డర్ అయితే 4.5 ఇంచులు పెడుతున్నాను. నెక్ దగ్గరేమో 2 ఇంచులు. షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గరికి 4.5 ఇంచులే పెట్టాను. ముప్పై ఇంచుల సైజు కాబట్టి మనకు 4 భాగాలు 7.5 ఇంచులు లూజ్ వస్తుంది. చాలా చిన్న బ్లౌజ్ అండి, చిన్న సైజు బ్లౌజు. చిన్నపిల్లలు కూడా మనం 7, 7.5 పెడుతూ ఉంటాము. 7.5 ఇంచులు 1 ఇంచు కుట్లు లేక పెట్టాను. మీరు 1.5 ఇంచు 2 ఇంచులైనా మీ ఇష్టం అండి. ఎక్కువ పెట్టుకోవాలంటే పెట్టుకోండి, నేనైతే 1 ఇంచు పెట్టాను. కరెక్ట్గా ఒక లైను మనం లూజ్ పెట్టాం కదా, అక్కడికి ఒక లైన్ వేసుకుంటే సరిపోతుంది. మూలలో 1 ఇంచు అలా పెట్టి రౌండ్ చేసుకోవాలి. మీ 29 చెస్ట్ లూజ్ వచ్చినా కూడా 28 సైజు కాకుండా ఇలా 30 సైజు పెట్టుకుంటే మనం మళ్ళీ లూజ్ పెట్టుకోవచ్చు, కుట్లు వేసుకోవచ్చు అండి. పైన 2 షోల్డర్ దగ్గర నెక్ పెట్టాం కదా, కింద నెక్ కూడా, నెక్ దగ్గర రౌండ్ తీసే దగ్గర మనం మామూలుగా పెద్ద సైజు బ్లౌజులకి 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టి రౌండ్ చేసుకుంటాము. ఇదైతే మనము పైన 2 పెట్టాం కాబట్టి కింద నెక్ దగ్గర రెండే పెట్టుకోవాలి. ఎక్కువ పెడితే వీళ్ళకి ఓపెన్ అయిపోతుందండి నెక్కు. నెక్ పొడవు ఏమో నేను అందాసుగా పెట్టాను. మీరు ఎంత కావాలంటే చిన్నది కావాలంటే చిన్నది, పెద్దది కావాలంటే పెద్దది పెట్టుకోండి. లేదు మేము చిన్న సైజ్ నెక్ పెట్టుకుంటామంటే అప్పుడు షోల్డర్ 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి. నెక్ పెద్దదైనప్పుడు షోల్డర్ చిన్నదైనా కూడా మనకు సెట్ అవుతుందండి. లేదు మనము నెక్ చిన్న నెక్ పెట్టుకున్నప్పుడు షోల్డర్, ఇప్పుడు మనం 4.5 పెట్టాం కదా, 5.5 అయినా పెట్టుకొని నెక్ డీప్ అనేది 5, 6 పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. అలా పెట్టుకున్నప్పుడు నెక్ మాత్రం పెద్ద సైజు పెట్టుకో, నెక్ దగ్గర షోల్డర్ దగ్గర మనము కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్ కూడా నేను అందాసుగా 1/6 ఇంచులు పెట్టి కట్ చేస్తున్నాను. హ్యాండ్ కూడా మీ ఇష్టం అండి, పొడవు చూసుకొని కట్ చేసుకోండి. మనకు చంక రౌండు ఎంత వచ్చిందో చూసుకొని అక్కడికి కరెక్ట్గా డాట్ పెట్టుకోవాలి, పెట్టుకోవాలండి. ఇలా ఈ మనకు ఇలా వచ్చింది మనకు, అది కొంచెం వేస్టేజ్ అండి. ఇప్పుడైతే లూజు 6 ఇంచులు పెట్టి షోల్డర్ దగ్గర మనము 1 ఇంచు మాత్రమే పెట్టుకోవాలి. చంక డౌన్ అయితే 2 ఇంచులేనండి. 3, 3.5 పెడితే వాళ్ళకి దిగిపోతుంది, నీట్గా ఉండదు. 2 ఇంచులే డౌన్ చేసుకోవాలి. మనకి ఇదంతా ఎక్కువ లూజ్ వచ్చింది కాబట్టి మొత్తం కట్ చేసేసి క్రాస్ అయితే మనము చిన్నదిగా తీసుకోవాలి. చాలా చిన్నదిగా కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. చాలా చిన్న హ్యాండ్ వచ్చింది చూడండి. మీ హ్యాండ్ మీరు పెద్దదైనా పెట్టుకోవచ్చు. క్రాస్ కట్టింగ్ బ్లౌజు, నేను అన్నీ క్రాస్ కట్టింగే చూపిస్తానండి. చక్కగా అయితే అందరూ కట్ చేసుకుంటారు.
క్రాస్గా పెట్టేసుకొని మనము పైన బ్యాక్ పార్ట్ పైన పెట్టాం కదా, కరెక్ట్గా పైన లైన్ వేసుకున్నామంటే మనం కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మొత్తము బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఈ ఛానల్ నచ్చినట్లయితే, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మొత్తం పై పార్ట్ ఇప్పుడు తీసేసి ఐదున్నర ఆరు పెట్టుకుంటే సరిపోతుందండి. ఫ్రంట్ సైడు నెక్ ఐదున్నర ఆరు పెట్టుకుంటే సరిపోతుంది, లేదు మీకు కొంచెం ఎక్కువ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఈ ఐదున్నర ఆరు మనకు బాగా కరెక్ట్గా సెట్ అవుతుంది. షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ క్రాస్ బెల్ట్ వరకు, నేను చెస్ట్ లూజ్ వరకు 11.5 ఇంచులు పెడుతున్నాను. అక్కడి నుంచి కరెక్ట్గా ఒక చక్కగా లైన్ వేసుకొని 1 ఇంచ్ పైకి పెట్టేసుకోవాలి. సైడ్ కూడా 1 ఇంచ్ పెట్టి ఇప్పుడు మనము స్కేల్తో రౌండ్ చేసుకోవాలి. క్రాస్గా ఇక్కడ మనము బ్యాక్ సైడ్ 12 పెట్టాం కాబట్టి ఫ్రంట్ భాగంలో మనము 11.5 పెట్టాము. మీరు 14 ఇంచులు పెట్టుకున్నారనుకోండి 1/2 ఇంచ్ మాత్రమే దించుకోండి, ఎందుకంటే ఇంత చిన్న బ్లౌజ్ వాళ్ళకి చెస్ట్ అయితే చాలా తక్కువ ఉంటుందండి. మనం మళ్ళీ క్రాస్ బెల్ట్ దగ్గర డౌన్ చేసి ఎక్కువ కుట్టామంటే మనకు ఎక్కువ లూజ్ అయిపోతుంది ఫ్రంట్ సైడు. ఇంకా పొడవు ఎక్కువ పెట్టుకున్నారంటే 15 అలా పెట్టుకుంటే అప్పుడు 12.5 13కు దించుకోండి, లేకుంటే ఇదే సైజు మీకు సరిపోతుంది. చూడండి కరెక్ట్గా మనకు మళ్ళీ కరెక్ట్గా వచ్చిందా లేదా పైన వేసుకొని చూసుకోవాలి. నేనైతే పైన పెట్టి ఇలా కట్ చేస్తున్నారు, మీరు పక్కన పెట్టి కట్ చేసుకోండి, ఎందుకంటే బ్యాక్ పార్ట్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. సైడ్ మాత్రం మనము కొంచెం క్రాస్గా కిందికి, పైన అలాగే పెట్టేసి కింద మాత్రం కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ క్రాస్ కూడా చిన్నదిగా తీసుకోవాలి. మనం హ్యాండ్స్కి కూడా చిన్న రౌండే తీసుకున్నాం కాబట్టి ఫ్రంట్ సైడ్ కూడా క్రాస్ చిన్నదిగా తీసుకోవాలి. లూజ్ అయితే 30 ఇంచులండి. 30 ఇంచుల సైజు ఉన్న వాళ్ళకి మీరు ఇలా కట్ చేసి ఒక బ్లౌజ్ చూసుకోండి ఎంత నీట్గా వస్తుందో. ఒక పాత బ్లౌజ్ ఏదైనా ఇంట్లో ఉండే బ్లౌజు, వేస్ట్గా ఉండే బ్లౌజ్ కుట్టి చూడండి, చూసి వేసుకుని చూస్తే అప్పుడు మీకు ధైర్యంగా ఇంకొక బ్లౌజ్ కట్ చేసి కుట్టుకుంటారు. రౌండ్ మీకు రౌండ్ కావాలంటే రౌండ్, స్క్వేర్ కావాలంటే స్క్వేర్, మీకు ఏది కావాలంటే అది కట్ చేసుకోండి. మనం ఇలా తర్వాత కట్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్ మనకు కరెక్ట్గా వస్తుందని తర్వాత కట్ చేసుకుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.